సినిమా ఓకే బాగుంది, సినిమా బాగుంది. దీన్ని మనకి ఒక ఒక సిస్టర్ సెంటిమెంట్, చిరంజీవి గారి కామెడీ, ఆయన క్రేజ్, ఆయన డాన్స్లు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఏమి మిస్ అవ్వకుండా ఒక మంచి సినిమా ఇచ్చారు. అండ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఒక్కటే వీక్ ఉంది, ఏదో ఓల్డ్ స్క్రీన్ చూస్తున్నట్టు అనిపించింది. ఎల్లో షేడ్ ఎక్కువ వచ్చింది స్క్రీన్ లో. ఈ దరిద్రానికి ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ని ఆయన వేరే ఆయన పెట్టుకుంటే బాగుండి అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తమన్నా ఎవరు, నేను నిన్న తెలియక తమన్నా అన్నా, నాకు తెలియదు వేరే డైరెక్టర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అని. అది ఒకటే వీక్ అయింది. బీజిఎం సరైన టైంలో పడలా, ఆయన ఎలివేషన్ షాట్ లో వచ్చినప్పుడు బీజిఎం నాన్ సింగ్ అవుతుంది, ఏంటో అర్థం కాలేదు. ఓకే శ్రీముఖ్ స్టోరీ లైన్ నార్మల్ స్టోరీయే, కానీ ఏంటంటే చిరంజీవి గారు ఆయనకున్న డాన్స్ కి ఆయన లుక్స్ కి ఏదో మాయ చేసి సినిమాలో థియేటర్ లో కూర్చోబెట్టాడు జనాలందరినీ. అంతకు మించి వేరే చెప్పుకోదగ్గది ఏం లేదు. మహానటి యాక్టింగ్ ఆవిడ క్యారెక్టర్ కి సిస్టర్ క్యారెక్టర్ ఆవిడ న్యాయం చేస్తుంది, కానీ తమన్నా మాత్రం వైట్ పెయింట్ వేసేసుకుంది మొత్తం వైట్ మిల్కీ మిల్కీ వైట్ బ్యూటీ అంటే ఏంటి, ఏదో గ్రాఫిక్ చేసినట్టు మో మెరిసిపోతుంది స్క్రీన్ లో ఫుల్ వైట్ గా. అదే చిరంజీవి గారు నాకు తెలిసి నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తమ్ముళ్ళగా ఉన్నాడు చిరంజీవి గారు. మేర రమేష్ గారు పక్కన పెడితే ఖుషీ సీన్ అయితే మాత్రం శ్రీముఖ్ ని తీసేసి రేష్మిని పెట్టి పోవండి, ఎందుకంటే అది మేము ఊహించుకోలేకపోతున్నాం. మేము చిరంజీవి గారు హైలైట్ అంటే ఓకే అన్ని అన్ని ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతుంటే అక్కడ చిరంజీవి గారు లుక్స్ ఇవ్వడం కానీ పవన్ కళ్యాణ్ గారు మ్యానర్స్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సీన్లు పెట్టి సినిమాని హిట్ చేయాలని అనుకోలేదు. సినిమాలో ఒక మంచి కథ ఉంది, కానీ దాన్ని డైరెక్షన్ లో కొంచెం చూపించే విధానం కొంచెం రాంగ్ జరిగింది. అదేంటే ఆ డైరెక్టర్ గారికి ఎక్కువ హెలికాప్టర్స్ గన్స్ ఎక్కువ కావాలి, చిరంజీవి గారికి ఏమో సెంటిమెంట్ కామెడీ కావాలి. కొంచెం అది ఎంచుకోవడం తప్పు జరిగింది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ హాఫ్ అంతా కలకత్తాలో ఉంటది, సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ మన హైదరాబాద్ వచ్చేస్తుంది. మళ్ళీ హైదరాబాద్ ఆ తెలంగాణ స్లాంగ్, చిరంజీవి గారి డైలాగ్స్ అన్ని కూడా మనకి చిరంజీవి గారిని చూడడానికి అయితే రావాలి. ఇప్పుడున్న తెలుగు హీరోలు నాకు తెలిసి చిరంజీవి గారిని చూసి కుళ్ళుకుంటారు, ఎందుకంటే ఎనర్జీ కానీ ఆయన అంత ఏజ్ వస్తున్నా కూడా ఇంకా తగ్గిపోయి ఇంకా ఫ్యాన్స్ కోసం కష్టపడుతున్నారంటే గ్రేట్. అసలు ఫైట్స్ ఎక్కువైపోయినాయి, ఫైట్స్ ఎక్కువైనా. రెండిట్లో ఏది బాగుందంటే నాకు తెలిసి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి, ఎందుకంటే అది ఎక్కువ కాదు ఇది తక్కువ కాదు, అది సూపర్ కాదు ఇది సూపర్ కాదు, జైలర్ సూపర్ కాదు ఇది సూపర్ అని అనట్లేదు, రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. నెగిటివ్ థాట్ వచ్చింది అంటే కొంతమంది ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారండి సినిమాకి, ఒక 70% 30% నెగిటివ్ థాట్ వచ్చింది కదా, ఇంకో 20% బాగా నెగిటివ్ తో కొంతమంది చేస్తున్నారు, మాతోటి చెప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. బాగాలేదని చెప్పు, బాగాలేదు కదా, మనకి నచ్చింది మనం చెప్తాము, మీ ముగ్గురికి నచ్చలేదు నాకు నచ్చింది అంటాను నేను, మీకు నచ్చింది నన్ను నచ్చలేదు అంటాను, అట్లాగే అంటది. ఓకే ఓవరాల్ గా అయితే మాత్రం ఒక వాళ్ళదేరు వేరేలో మనకి రవితేజ గారిని ఎలా అయితే చూసామో ఒక తమ్ముళ్ళగా, మనకి ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఒక చెల్లిగా చూసి అదే ఎంటర్టైన్మెంట్, అదే ఫన్, అదే క్రేజ్. చిరంజీవి గారిలో ఉన్న ఆ క్రేజ్ అయితే మిస్ అవ్వలేదు. ఆ రోజు రోజుకి ఏదో అంజీ సినిమాలో అమృతం మింగినట్టు ఏదో ఇంకా కుర్రాడు అయిపోతున్నాడు. రామ్ చరణ్ గారు మీరు మీ డాడీని చూసి కుళ్ళుకుంటున్నారు నాకు తెలుసు, నా డాడీ అంత యంగ్లా కనబడట్లేదు అనుకుంటున్నారేమో, కంగారు పడకండి, అది 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 మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది. థ్యాంక్ యూ.